హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దేవుడి దయవల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు ఒక స్టిచ్చింగ్ వీడియోతో వచ్చాను. పాపది డ్రెస్ కట్ చేశాను కదా, అది ఎలా కుట్టాలో, కుర్తీ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ చెప్తూ మీకు వీడియో ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పైపింగ్ క్లాత్ ఫ్రెండ్స్. మనము ఏంటంటే పైపింగ్కి కొత్తగా వచ్చి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని వివరంగా చెప్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ని మనము కొంచెం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఇక్కడ క్లాత్ మిగిలిపోయిన క్లాత్ ఉంటుందో దీన్ని ఇలా అనుకుందాం, ఎందుకంటే ఇది మనం కార్డ్ పైపింగ్ వేసేటప్పుడు మందంగా రాకుండా ఉంటుందన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ క్లాత్ని ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడి నుంచి ఒక కుట్టేస్తుంది. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికి ఇట్లా క్లాత్ కట్ చేసుకొని ఒక పాదమందం నుంచి ఇక్కడికి రాగానే నీడిల్ అందులో పెట్టి మనము క్లాత్ పైకి అనేసి మళ్ళీ రెండో సైడ్కి స్టిచ్ వేసుకోవాలన్నమాట. పాదం నీడిల్ అందులోనే ఉండడం వల్ల బాగా వస్తుంది. ఇప్పుడు చిన్నగా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఈ ఎడ్జ్ వరకు, ఎందుకంటే నెక్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి కుడతాం కాబట్టి ప్రతిదానికి నెక్ వేసేటప్పుడు టక్స్ కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇలా వేసుకొని ఈ ఎడ్జెస్ని ఒక కుట్టు వేసుకుందాం. ఈ చివరి క్లాత్ బయటికి రాకుండా చూసుకొని ఎడ్జెస్ కంప్లీట్ ఎడ్జెస్కి నీట్గా లోపలికి అనుకుని ఇక్కడ షో బటన్ కానీ మామూలు హుక్స్ కానీ ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పైపింగ్ చూపిస్తాం. పైపింగ్ క్లాత్ నెక్ ఏదైనా లాగకూడదండి, లాగితే జారిపోయినట్టు వస్తాయి అన్నమాట. క్లాత్ అడ్జస్ట్ చేస్తూ కుట్టేయాలి. ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసేసి ఇక్కడ రాగానే ఇలా లోపలికి వేసేసి చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని చూడండి ఇట్లా సన్నగా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ క్లాత్ ఇలా పెట్టేసుకున్నాక మనము ఇది ఇలా సన్నగా వచ్చేటట్టు పెట్టేసుకొని వీటి మధ్యలో, లేకపోతే మీకు కార్డ్ ఉంటే కార్డ్, ఇంకా నీట్గా రావాలి అని అంటే కార్డ్ పెట్టుకొని అయినా ఇలా పెట్టేసుకొని
చూడండి, ఫోల్డ్ చేసింది అంతే వచ్చింది, కార్డ్ పెట్టిన అంతే. ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్తోనే వచ్చేస్తుంది అన్నమాట. మనం పైపింగ్ దాని మీద రావద్దను, స్టిచ్చింగ్ పైపింగ్ దాని మీద రాకూడదు అన్నమాట. లోపలికి ఈ రెండు క్లాత్కి ఈ పైపింగ్ దానికి మధ్యలో అది చూసుకుంటూ వేసుకోవాలి. చివర్లు స్టార్టింగ్స్ మాత్రం గట్టి కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఈ చివర కూడా మనము ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకుని క్లాత్ స్టార్టింగ్ ఒక గట్టి కుట్టు వేసుకొని, నెక్ ఎప్పుడు దేనికైనా ఫ్రెండ్స్ లాగకూడదు, క్లాత్ రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. లాగడం వల్ల షోల్డర్స్ జారిపోతాయి. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ కట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్స్ట్రా థ్రెడ్స్. కార్డ్ పైపింగ్ వీడియో కూడా నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఇది సన్న కార్డ్ అన్నమాట. లావు కార్డు ఏంటంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లావు థ్రెడ్తో నీడిల్స్ ఇరిగిపోవడం జరుగుతుంది. అందుకని మీరు కార్డ్ పైపింగ్ కార్డ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు సన్నది సెలెక్ట్ చేసుకోండి. నీట్గా మనకు అసలు పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వస్తుంది సన్నగా అసలు పైపింగ్. స్టార్టింగ్ ఇప్పుడు గట్టి కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ ఎప్పుడు కార్డ్కి క్లాత్కి మధ్యలో రావాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఏంటంటే హెమ్మింగ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది లోపలి పార్ట్ హెమ్మింగ్ చేసుకుని ఇక్కడ ఒక హుక్స్ ఒక కాజా పెట్టడం, డిజైన్ది వేసి ఒక బాల్ లాంటి థర్మోకోల్ బాల్ లాంటిది పెట్టడం, అది ఏదైనా చేద్దాం దీన్ని. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా పైపింగ్ పెడదాం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ చేసేసుకున్నాను, జాయింట్ చేశాను. ఇప్పుడు మీకు హ్యాండ్స్ చెప్తానన్నమాట. హ్యాండ్స్ మనకి స్ట్రెయిట్గా ఉంటాయి కాబట్టి పైపింగ్కి కూడా మనం స్ట్రెయిట్గానే తీసుకోవాలన్నమాట. క్రాస్ తీసుకోవద్దు, ఇలా క్రాస్ మిగిలిపోయింది కదా అని మనం క్రాస్ తీసుకోవద్దు చేతులకి. చేతులకు ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్ కటింగే పైపింగ్ పెట్టుకోవాలి. చేతులకు కానీ స్క్వేర్ నెక్స్, స్టార్ నెక్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటి అన్నిటికీ కూడా మనము క్లాత్ని ఎప్పుడు కూడా స్ట్రెయిట్గానే తీసుకోవాలి. 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని స్కేల్తో స్ట్రెయిట్గా ఒక లైన్ తీసేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా పెట్టేసుకొని మనం ఇంకా చేతులకు డైరెక్ట్ కుట్టేయడమే ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని జాయిన్ చేసి దాన్ని జాయిన్ చేసి అలా కాకుండా మీకు ఈజీగా అన్నమాట. ఒక పాదం మందంలో కుట్టేసుకుంటే మనం క్లాత్ జాయిన్ చేసాం కదా, కార్డ్ని ఇట్లా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్ ఎడ్జ్కి వచ్చిందా లేదా. ఇలా పట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్, టూ హ్యాండ్స్కి ఇలా పైపింగ్ చేసుకున్నాక ఆపోజిట్లో ఇలా వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే హ్యాండ్స్కి మనము లోతు తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్, దాని గురించి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నమాట. ఫ్రంట్ సైడ్ మనము ఇలా లోతు తీసుకోవాలన్నమాట. అది స్టిచ్చింగ్ అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పలేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ హ్యాండ్స్ వేసే దగ్గర చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీ అవుతుందన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము చేతులు జాయినింగ్ చేసుకుందాం. నేర్చుకునే వాళ్ళకి ఒక టిప్ చెప్తున్నాను, హ్యాండ్స్ మనం లోతు కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా మనం హాఫ్ హాఫ్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు మీకు ఇలా గ్యాప్ వస్తుంది మనం కట్ చేసిన పార్ట్. దాన్ని అలాగే ఇక్కడ టక్స్, మనం షోల్డర్ దగ్గర ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా, ఈ పార్ట్ని ఎగ్జాక్ట్లీ షోల్డర్ మీద పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఫ్రంట్కి మనం లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్కి వస్తుంది, మనము హ్యాండ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. హ్యాండ్స్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ క్లాత్ లాగకూడదు, సమానంగా పెట్టుకుంటూ రావాలి. కింద ఏమన్నా ఫోల్డింగ్స్ వస్తున్నాయా చెక్ చేసుకుంటూ క్లాత్ని జరుపుకోవాలి, కానీ మనం క్లాత్ని లాగకూడదు. మళ్ళీ దీని నుంచి ఇంకొక స్టిచ్ కూడా హ్యాండ్స్ ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు మార్క్ చేసుకున్నాము చెయ్యి ఎంత ఉంటుంది అనేసి, 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. సైడ్స్ జాయిన్ చేసుకుందాం అన్నమాట, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానికోసం మధ్యలో డాట్స్ వేసుకుందాం. ఇది కాటన్ కాబట్టి కొంచెం లూజ్గానే పెట్టాను, షింక్ అవుతుంది. ఎప్పుడైనా క్లాత్ ఇట్లా నీట్గా సెట్ చేసుకున్నాకనే జాయిన్ చేయండి, ఎందుకంటే సైడ్స్ అటు ఇటు పోయాయంటే మనకి
క్లాత్ డ్రెస్ అంతా ఇదైపోతుంది ఎడ్జెస్ ఇప్పుడు రెండు పక్కల సమానంగా పెట్టుకొని జాయింట్ మనకి ఇక్కడ ఈ డ్రెస్ కి సైజ్ డ్రెస్ కి స్లిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ఎన్ని ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యాయో చెక్ చేసుకుందాం ఒకసారి ఆర్మ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక గీసుకొని లైన్ మనం ఇక్కడ టక్స్ పెట్టుకుందాం ఏదైనా సైజ్ ఉన్న దాంతోని మెజర్మెంట్స్ చూసుకొని కుట్టుకుంటే నీట్ గా వస్తుంది ఇక్కడ కాపేసి నీడిల్ ఇందులో పెట్టి క్లాత్ తిప్పుకుందాం క్లాత్ తిప్పేసుకొని దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ వేసుకు రెండో పైప్ కూడా జాయిన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ నడుము కర్వ్ తిరిగే దగ్గర కూడా మనం ఇట్లాగా రౌండ్ గానే తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్ గా రౌండ్ వస్తుంది నడుము దగ్గర కొంతమంది ఇట్లా టైట్ గా అట్లా కరెక్ట్ గా సెట్ అవ్వదన్నమాట నడుము దగ్గర ఇలానే కర్వ్ ఎప్పుడు నడుము షేప్ ఉంటేనే అది కరెక్ట్ గా వస్తుంది మనకి ఈ సైడ్ కూడా మనం స్లిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకొని ఒక మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకున్నాక చిన్నగా ఇక్కడ ఒక టక్స్ పెట్టాం దీన్ని అలాగే నీడిల్ అందులోనే క్లాత్ లోనే పెట్టి తిప్పేసుకొని దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ ఇది కాటన్ కాబట్టి నేను 1 ఇంచ్ లూజ్ పెట్టాను ఫ్రెండ్స్ అయితే ఎట్లాగో ఇది కొంచెం లూజ్ అవుతుంది అందుకని డాట్స్ వేయాలనుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ షోల్డర్ ఆఫ్ నుంచి తీసుకొని ఇలా నడుము వరకు తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మందంలో మనము డాట్స్ వేసుకుందాం ఒకవేళ టైట్ అయిపోయింది అనుకోండి డాట్స్ ఇప్పేస్తే అయిపోతుంది కానీ ఎట్లాగో 1 ఇంచ్ అంటే మా పాపకి లూజ్ అవుతుంది అందుకని ఎగ్జాక్ట్లీ క్లాత్ తీసుకొని ఈ డాట్ కూడా ఒకటి కుట్టిన తర్వాత ఇంకో దానికి కంపల్సరీ మార్క్స్ ఏదైనా మార్కింగ్ కంపల్సరీ చేసుకుంటూ స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జాయినింగ్ అయిపోయింది డాట్స్ వేసేసాము ఇప్పుడు సైడ్స్ కి ఫోల్డింగ్ స్లిట్ ఎలా కుట్టాలో చెప్తాను ఎడ్జెస్ మనం స్లిట్ సైడ్ జాయినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్కి పట్టి అన్నమాట చూడండి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాము దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చూడండి కన్ఫ్యూజ్ అవ్వదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాము తర్వాత
దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అంతా ఈక్వల్గా ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చేసేటప్పుడు కూడా మనం క్లాత్ చూడండి స్టిచ్చింగ్ నీట్గా వస్తుందా లేదా ఒకసారి దారం వస్తుందా లేదా ఒకసారి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఈ స్లిట్ వేసేటప్పుడు మెయిన్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ చాలామందికి ఈ స్లిట్ వేసినప్పుడు ఈ జాయినింగ్ రాదు ఫ్రెండ్స్. మీరు ఇలా ఇక్కడ ఈ రెండు ఇలా అని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ స్లిట్ కుట్టేటప్పుడు మీకు ఈజీగా వస్తుంది అన్నమాట. ఇలా పెట్టాక పైకి కూడా కొంచెం ఫోల్డింగ్ పెట్టేసుకొని ఓపికగా ఇక్కడ మాత్రం కొంచెం ఓపిక పైకి వచ్చాక నీడిల్ అందులోనే పెట్టి పైకి తీసి క్లాత్ ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని పాదం పెట్టేసి దీన్ని ఇక్కడ ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అలాగే నీడిల్ అందులో పెట్టేసి క్లాత్ ఇట్లా స్ట్రైట్గా తిప్పుకోవాలి. ఇది కొంచెం ఓపిక్గా చేస్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. లేకుంటే సైడ్ జాయినింగ్ దగ్గర పోయిందంటే డ్రెస్ లుక్ అంతా పోతుంది, పిల్లలు ఇబ్బంది పడతారన్నమాట. బాగుండదు నడుం దగ్గర డ్రెస్. ఓపిక్గా ఫోల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్. రెండో పక్కకు కూడా అలాగే కుట్టుకుందాం.